నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. గెలాక్సీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఫ్లెక్సీలు చించే యాంటీ సోషల్ క్రిమినల్స్ పై చర్యలు తీసుకోండి, ఆ స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ్. కొందరు ఉద్దేశపూర్వకంగా గెలాక్సీ స్కూల్ కు చెందిన యాంటీ సోషల్ గ్రూప్ కు చెందిన వ్యక్తులు 9 ఫ్లెక్సీలను చించి వేశారని, ఒక చోట ఫ్లెక్సీనే మాయం చేశారని సైదాపురం మండలం ఊటుకూరులోని గెలాక్సీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ్ తెలిపారు. జేపీ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ, ఫ్లెక్సీలు కట్టిన 3వ రోజు ఫ్లెక్సీలను గిద్దలూరు హరిజనవాడ మొదలుకొని గోవిందంపల్లి, ఇసుకపల్లి, పనసారెడ్డిపల్లి, మలిచేడు, డేగపూడి క్రాస్ రోడ్లో ఫ్లెక్సీలను చించేశారని, ఇలాంటిది ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు. ఈ విషయమై సైదాపురం ఎస్ఐకు ఫిర్యాదు చేశామన్నారు. జరిగింది దాదాపు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూస్తే ఇసుకపల్లి రోడ్డు, ఇక్కడ ఇక్కడ ఇంతకుముందు ఒక ఫ్లెక్సీ పెట్టి ఉన్నాను. జస్ట్ టూ డేస్ బ్యాక్ ఒక ఫ్లెక్సీ పెట్టి ఉన్నాను. అది జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే నైట్ అది చింపేయడం, అసలు దాన్ని అసలు ఏమాత్ర ఎవిడెన్సే లేకుండా చింపేసి ఉన్నారు. అలాగే దీని పక్కన ఉన్నటువంటి ఊరు పనసారెడ్డిపల్లి, గోవిందంపల్లి, తర్వాత వచ్చేసి దేవపూడి క్రాస్ రోడ్ అన్నింటిలో కూడా దాదాపు 7-8 ఫ్లెక్సీలు 2-3 డేస్లో చింపేసి లేకుండా దాన్ని అసలు అక్కడ లేకుండా చేసేసారు. సో ఏదో ఒక్కటైతే మనం అనుకోవచ్చు ఎవరో తెలియక చేశారేమో అని. ఇన్ని ఫ్లెక్సీలు చింపాలంటే దాని వెనుక ఏదైనా కాన్స్పిరెన్సీ ఉందా అనేది మా అనుమానం. సైదాపురం ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చి ఉన్నాము, తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. ఇలాంటి యాంటీ సోషల్ ఎలమెంట్స్ని ఎవరు ఎన్కరేజ్ చేయొద్దు, బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ సైకో. ఎందుకంటే అసలు ఏమాత్రం యూస్ లేని యొక్క పని అది. అలా చింపడం వల్ల వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ వస్తుందంటే అనుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకొని సమాజానికి దూరం ఉంచాలనేది మనవి. థ్యాంక్ యూ.